మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు. వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క త్రిశక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నిత్యము కలిసే శ్రీ త్రిశక్తి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబ సభ్యులందరూ కూడాను పూర్ణ ఆయురారోగ్యాలతో కుబేర సమాన అష్టైశ్వర్య స్వర్గతుల్య భోగ భాగ్యములతో ఈ సంవత్సరము వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 2024 సంవత్సరంలో ఏ జాతకాల వారికి అదృష్టం పట్టబోతుంది, ఈ సంవత్సరం అంతా కూడాను సిరి సంపదలతో శుభకార్యాలతో సుఖశాంతులతో పరిపూర్ణ మనశ్శాంతితో ఆయుర ఆరోగ్యాలతో వారు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగబోయే జాతకాలు ఎవరివై ఉంటాయి అన్న అంశాలని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా అందరికీ చేరాలనేటువంటి ఉద్దేశంతో అందిస్తున్నటువంటి చాలా మహత్తరమైనటువంటి సందేశం. ఈ వీడియో ద్వారా నేను రాశి ఫలాలను లేదా లగ్న ఫలాలను లేదా సంవత్సర ఫలాలను తెలియజేయటం లేదు. ఎప్పుడైతే ఒక నూతన సంవత్సరము ప్రారంభమవుతుందో అప్పుడు చాలా మంది విఘ్నులు పండితులు ఈ రాశి వారికి ఇలా ఉంటుంది, ఈ యొక్క లగ్నం వారికి ఇలా ఉంటుంది, ఈ దశ వారికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తుంటారు. దానికి రాశిని ఆధారంగా చేసుకునో లగ్నాన్ని ఆధారంగా చేసుకునో వారు పుట్టినటువంటి కరణము తిథి యోగాలని ఆధారంగా చేసుకుని పంచాంగ రూపంలో మీకు సమాచారాలని అందిస్తూ ఉంటారు. అందులో దీన్నంతా కూడాను మనం ఏమంటున్నామంటే దీన్ని ప్రిడిక్షన్ అంటున్నాము. ప్రిడిక్షన్ అనేది కొంతవరకు నిజమై తీరుతుంది. ఎవరు చెప్తే అంటే వాక్శుద్ధి కలిగినటువంటి అనుష్ఠాన సాధన కలిగి నిత్యము దైవ అనుగ్రహముతో ప్రకాశిస్తున్నటువంటి సాధకులకు మాత్రమే అది సాధ్యపడుతుంది. అన్ని వేళ అందరికీ ఇంట్యూషన్ అనేది పనిచేయకపోవచ్చు. కానీ మీరు పుట్టిన సమయంలో మీ జాతకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ జాతకం మనము పుట్టి గిట్టేంత వరకు ఆ తర్వాత కూడాను ఎన్ని తరాలలోనైనా కానీ పుట్టిన సమయాన్ని మనం ఒక సిస్టంలో కానీ పెడితే మొదట పుట్టిన సమయానికి ఏ జాతకం అయితే ఏర్పడి ఉంటుందో అదే జాతకం అమరిక గ్రహాలు కూడాను ఉంటాయి. ఇప్పుడు మనమేం తెలియజేస్తామంటే ఈ 2024 ఏ జాతకులకు అదృష్టం పట్టబోతుంది, విపరీతమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి, వారు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగే జాతకాలు ఏమై ఉంటాయి అనేది మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది యూనివర్సల్ గా చెప్పే ఫార్ములా. ఒకరికి ఇలా ఉంటుంది ఇంకొకరికి ఇలా ఉంటుంది అని చెప్పను నేను. మీ జాతకం ఇలా ఉందా, మీకు ఈ 2024 పట్టిందల్లా బంగారమే అనేది మాత్రం నేను చెప్పగలను. అయితే ఇది ఏ గ్రంథాల్లో ఉన్నాయి, ఏ యొక్క ప్రమాణంగా చెప్తున్నారని దయచేసి అడగండి. దీనికంటూ అనేక ప్రమాణాలు ఉన్నాయి. జనరల్ గానే 2024 కావచ్చు, 2025 కావచ్చు, 2050 కావచ్చు, ఇలాగ ఏ సంవత్సరాలకు ఏ విధంగా ఉంటుంది, ఏ జాతకులకు ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పగలిగే శాస్త్రం ఏమిటంటే దాన్ని తాజిక జ్యోతిష్ శాస్త్రం అంటారు. దానిని ముండనే ఆస్ట్రాలజీ అని కూడా అంటారు.
దీనిని ఎన్విరాన్మెంటల్ ఆస్ట్రాలజీ కూడా ఆస్ట్రాలజీ అని కూడా చెప్పడం జరుగుతుంది. అది కొద్దిగా డీప్ అయిన సబ్జెక్ట్. కాకపోతే మీకు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో నేను మొదట అమ్మవారి అనుగ్రహంతో ఆశీర్వాదం ఇచ్చినట్లుగా ఏ జాతకులకు ఒక జాక్పాట్ ఒక అదృష్టము కలగబోతుంది, వారు దాన్ని ఉపయోగించుకోవాలి. అయితే మీరు దాంట్లో ప్రమేయం లేక మీ ప్రమేయం లేకపోయినా జరిగిపోతుందంటే జరగదు, మనకు కూడా కొద్దిగా ప్రయత్నం చేయాలి. అయితే మీకు జాతకం ఇలా ఉందా లేదో మీ జాతకాలు ముందర పెట్టుకోండి. మీ బిడ్డల జాతకాలు కావచ్చు, మీ జాతకాలు కావచ్చు, మీకు వివాహమై ఉంటే మీ యొక్క భాగస్వామి జాతకం కావచ్చు, ఎవరి జాతకమైనా కావచ్చు, కుటుంబ సభ్యుల జాతకాలు అందరిది ముందర పెట్టుకోండి. ఎవరికైతే ఇలా ఉంటుందో వారికి ఒక్కరికి బాగుంటే ఆ కుటుంబం అంతా బాగున్నట్టే కదా లెక్క. ఒకరు సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు, ఒకరు అనారోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలో అందరూ బాధపడాల్సిందే కదా. ఆ విధంగా జాతకాలని క్రియేట్ చేసి ఉంటారు విధాత అయినటువంటి బ్రహ్మదేవుడు అని నేను నమ్ముతాను. సరే, ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాం. మీ జాతకాలు ముందర పెట్టుకున్నప్పుడు మీ జాతక చక్రంలో గ్రహాలు ఉంటాయి. 9 గ్రహాలు ఏదో ఒక భావంలో, 12 భావాల్లో 9 గ్రహాలు కూర్చొని ఉంటాయి. దాన్ని మన పుట్టుక జననాన్ని చెప్పే విధంగా జనన జాతకము ఏర్పడి ఉంటుంది. దాంట్లో లగ్నం ఏది, రాశి ఏది, అవన్నీ మీకు అవసరం లేదు. గ్రహాలు ఉన్నవి తెలుసుకోండి. ఆ గ్రహాలలో కూడాను ఒక్కిరి పొందిన గ్రహము, అంటే ఒక్కిరి అంటే ఏమిటంటే ఒక గ్రహం గురుగ్రహం ఒక్కిరి పొందిందో, లేదా శనిగ్రహం ఒక్కిరి పొందిందో, బుధగ్రహం ఒక్కిరి పొందిందో, లేదా శుక్రగ్రహం ఒక్కిరి పొందిందో, ఏదో ఒక గ్రహం ఒక్కిరి పొంది ఉంటుంది. ఒక రవి బుధులు రవి చంద్రులు తప్ప మిగిలిన అన్ని గ్రహాలు ఒక్కిరి పొందిన గ్రహాలే. సరే, అలాగే పరివర్తన చెందిన గ్రహాలు ఏమిటో చూడండి. అంటే ఒక ఒక గ్రహం యొక్క ఇంటిలో ఇంకొక గ్రహం వెళ్లి కూర్చోనడం, ఒక గ్రహం యొక్క నక్షత్రంలో ఇంకొక గ్రహం వచ్చి కూర్చోనడం, ఆ గ్రహం యొక్క నక్షత్రంలో ఈ గ్రహం వెళ్లి కూర్చోనడం, ఇలాగ పరివర్తన అంటారు. ఇది కొద్దిగా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే వస్తుంది. నెంబర్ 1 పాయింట్ ఏమిటంటే, ఇక్కడ శుక్రుడు అనే గ్రహం తీసుకోండి. శుక్రుడు ఒకరి పొందుంటారు కొన్ని మన జాతకాలు చూసినప్పుడు. అయితే ఏ గ్రహం ఒకరి పొందున్నా గాని అది కూడాను ఒకరి జాతకంలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు గాని ఒకరి పొంది ఉంటే వారికి 2024 సంవత్సరంలో అదృష్టము వెల్లువలాగా ప్రవహించబోతుంది. అయితే వాళ్ళు చేసే పనిలో ఆ గ్రహం యొక్క కారకత్వము సక్సెస్ ని ఇస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు ఒకరి పొందినారు, గురువు ఒకరి పొందినారు, శని ఒకరి పొందినారు, బుధుడు ఒకరి పొందినారు, ఇలాగా మనం కుజుడు ఒకరి పొందినారు అనుకుంటే ఆయా గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయా గ్రహం యొక్క ప్రభావంతో వారికి అదృష్టం రాబోతుందని అర్థం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఒకటి ఏమిటంటే రెండు గ్రహాలైనా ఒకరి పొంది ఉండడం, అంటే ఏదేని రెండు గ్రహాలు ఒక గ్రహం కంటే ఎక్కువ గ్రహాలు ఒకరి పొందినటువంటి జాతకులకు ఈ 2024 సంవత్సరంలో మంచిగా ఉండబోతుందని చెప్తాం. ఇది నెంబర్ 1 పాయింట్. ఆ గ్రహం ఏదైనా కావచ్చు, గురువు ఒకరి పొందినారా, శని ఒకరి పొందినారా, బుధుడు ఒకరి పొందినారా, శుక్రుడు ఒకరి పొందినారా, లేకపోతే కుజుడు ఒకరి పొందినారా, ఏ గ్రహం ఒకరి పొందినా గానీ కనీసం రెండు గ్రహాలు ఒకరి పొందినట్టు జాతకం మీకు పుట్టినప్పుడు ఏర్పడి ఉందా చూడండి. అలాగాని ఉంటే మీకు అదృష్టము ఈ 2024 సంవత్సరంలో కాసుకొని ఉందని చెప్పొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, ఒకరి జాతకంలో మీ జాతకాలు ఎవరి జాతకంలో అయినా ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సల్ గా చెప్తున్నటువంటి విషయాలు ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరం అంతా కూడాను మీకు అదృష్టాన్ని పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉండబోతుంది అనే దానికి ఒక్కొక్క పాయింట్ నేను చెప్తూ వస్తున్నాను. ఇది ఒక నిశితంగా పరిశీలించాలి. ఏదో ఆషామాషిగా మాత్రం తీసుకోకండి. నేను చెప్పినవి చెప్పినట్లుగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో జరగాలని నేను భావిస్తున్నాను, జరుగుతుంది కూడా. అదేవిధంగా ఒక జాతకంలో ఎక్కువ గ్రహాలు ఒకరి పొందడము, ఎక్కువ గ్రహాలు పరివర్తన చెందడం, అంటే ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకరి పొందడము ఒకే జాతకంలో ఉండాలి. ఇది మొదట ఒక పాయింట్ చెప్పాను. ఒకటి కంటే ఎక్కువ గ్రహాల యొక్క ఒకరి పొందినటువంటి జాతకానికి ఈ సంవత్సరము 2024 అదృష్టం రాబోతుందని చెప్పాను. ఒకటి. రెండవ విషయం ఏం చెప్పానంటే, ఒకే జాతకములో
రెండు గ్రహాలు అంటే ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉక్రి పొంది ఉండాలి, అదే విధంగా ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు పరివర్తన చెంది ఉండాలి. ఇలాగా ఉక్రి పరివర్తన చెందినటువంటి గ్రహాలు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వారికి 2024 సంవత్సరంలో చాలా విపరీతమైనటువంటి యోగము రాజయోగము లాంటిది తగలబోతుంది. దాన్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేసుకోవాలి. అంటే ఏమిటి, దాన్ని పట్టుకొని దాన్ని తగ్గట్టుగా ప్రవర్తించగలిగితే సక్సెస్ అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ మూడో విషయం చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇవి సంవత్సరాది ఫలాలే అనుకోండి, 2024 సంవత్సరాది ఫలాలే అనుకోండి. ఈ ఒక్క వీడియో నేను చేయబోయేది, ఇంక ఏ వీడియోని చేయను నేను. ఈ ఒక్క వీడియోతోనే 2024 సంవత్సరంలో ఏ జాతకులకు అదృష్టం రాబోతుంది, ఒక అనుకున్నవి అనుకున్న పనులు జరగడానికి కోరికలు నెరవేరడానికి అవకాశాన్ని ఇచ్చే జాతకాలు ఏమిటనేది చెప్తున్నాను. అందులో వన్ బై వన్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను, నెక్స్ట్ మూడో విషయానికి వెళ్తాం. అదేమిటంటే మీ జాతకంలో శుక్రుడు ఎక్కడున్నారో చూడండి. మెయిన్గా శుక్రుడు ఎక్కడున్నారో చూడండి. ఆ శుక్రుడు ఉన్నటువంటి స్థానంలో నుంచి 1, 7, 9 స్థానాలలో బాగా గమనించండి. ఒకటి అంటే ఏమిటి, శుక్రునితో తాకి ఉన్నటువంటి గ్రహం. శుక్రుడి నుంచి 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం, శుక్రుడి నుంచి 9వ స్థానంలో ఉన్న గ్రహం. అంటే కుడివైపు మాత్రమే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎంచుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు అక్కడ శని అనే గ్రహం, లేకపోతే శని నుంచి తీసుకోండి, లేకపోతే శని అనే గ్రహం ఎక్కడైతే ఉందో ఆ శని ఉన్నటువంటి ప్లేస్ లో నుండి శనిని తాకుతూ శుక్రుడు, శని నుండి 7 మరియు 9 స్థానాల్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకాలు డీఫాల్ట్ గానే జీవించున్నంత కాలము వారికి సంపదలని ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని ఇచ్చే జాతకులుగానే ఉంటారు. ఇది ప్రపంచంలో అందరికీ యూనివర్సల్ ఫార్ములా. అయితే ఇక్కడ యాక్టివేషన్, శుక్రుడు యాక్టివేట్ అవ్వడం అనేది జరగాలి. జనరల్ గా శుక్రుడు ఎక్కడ బలంగా ఉంటారు అనేది మనం చూసినట్లయితే, శుక్రుడు మీనములో గాని, బాగా గమనించండి ఇది, శుక్రుడు మీనములో గాని, మేషంలో గాని, వృషభంలో గాని, కన్యలో గాని, తులలో గాని, వృచ్చికంలో గాని, ఈ 6 ప్లేసుల్లో శుక్రుడు ఉన్నటువంటి వారి అందరికీ కూడాను మంచిగా శుక్రుడు బలంగా ఉన్నట్లుగానే మనం భావిస్తాం. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నాను, శని ఎక్కడైతే ఉన్నారో మీ జాతకంలో, ఆ శని ఉక్రి పొందినారా లేదా పరివర్తన చెందినారా అనేది అవసరం లేదు. శని ఉన్నటువంటి ప్లేస్ కి శనిని తాకుతూనే శుక్రుడు ఉండడము, శని నుంచి 7వ స్థానంలో శుక్రుడు ఉండడము, శని నుంచి 9వ స్థానంలో శుక్రుడు ఉండగా మీరు పుట్టి ఉంటే ఈ 2024 సంవత్సరంలో మీకు ఆర్థిక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ గోచారంలో మనం చూసినట్లయితే, శని గోచారంలో గాని లేదా గురు గోచారంలో గాని శని శుక్రుని తాకుతున్నా లేదా గురు గోచారంలో గురు వెళ్ళి శుక్రుని తాకుతున్నా గానీ అలాంటి ఫలితాలు వస్తాయి. అయితే ఇప్పుడు అది గోచారం, మీ జాతకంలో శుక్రుడు ఎక్కడైనా ఉండని అక్కడికి శని రావడం లేదా అక్కడికి గురువు రావడం కలిగినా గానీ మంచి ఆకర్షణీయత, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అదృష్టము, చాలా గొప్ప పలుకుబడి, పెద్ద పెద్ద పదవులు మంచిగా రాణించే విధంగా ఆకర్షణీయమైనటువంటి జీవితము ఏర్పడుతుంది. ఇది 2024 సంభవించే విషయాలు. అదేవిధంగా ఇప్పుడు శని అనే గ్రహము గోచారంలో చూసినట్లయితే కుంభం అనే భావంలో ఉంది. ఇది ప్రపంచంలో అందరికీ ఒకేలాగానే ఉంటుంది, కుంభం అనే భావంలో ఉంటుంది. వారి లగ్నము రాశి ఏదైనా గానీ కుంభం అనే భావంలో ఎవరుంటారంటే శని ఉంటారు. అంటే కుంభం అనేది శనికి మూల త్రికోణ ఇల్లు. సొంత ఇల్లు రెండున్నాయి, మకరము మరి కుంభమైనా గానీ కుంభములో అది చాలా ఇష్టంగా ఉండడానికి అది సహకరిస్తుంది, ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. అంటే ఇక్కడ ఏమిటంటే అది ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటుందని అర్థం. అప్పుడు కుంభంలో శని ఉండడము అనేది పూర్తిగానే జరుగుతుంది. అయితే గురువు ఇప్పుడు మేషంలో ఉన్నారు, మేషములో నుండి వృషభంలోకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉక్రించి మేషంలోకి వచ్చి ఈ 2024 సంవత్సరం ఎండింగ్లో కల్లా తిరిగి వృషభంలోకి వెళ్తారు.
హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్. అయితే రాహు అనే గ్రహము ఇప్పుడు మీనంలో ఉన్నారు, కేతు అనే గ్రహము కన్నిలో ఉన్నారు. జనరల్ గా ఈ యొక్క మీనం అనేది ఏమిటంటే మనం సంపాదించిన సంపదల్ని మనం ఎక్కడైతే పెట్టుబడిగా పెడతాం, వృషభంలో పెట్టుబడిగా పెడతాం, ఎందుకంటే షేర్ మార్కెటింగ్ కానీ ఏదైనా ఒక దాన్ని చేయాలనుకుంటే కూడాను ధనస్థానం, కాలపురుషుని ధనస్థానం అయినటువంటి రెండు వృషభం, అందుకని షేర్ మార్కెటింగ్ సింబలే మనకి ఎద్దుతో చూపిస్తారు. కావాలంటే చూడండి, మనం ఇన్వెస్ట్ చేయడం, అక్కడ ఇన్వెస్ట్ చేసి వచ్చిన సంపదల్ని ధనకారకుడైనటువంటి గురువు యొక్క సొంత ఇల్లు అయినటువంటి మీనంలోకి ఆడ పెట్టుకుంటాం, ఇంట్లో స్టోర్ చేస్తాం. ఎందుకంటే 12వ భావం అనేది ఏమిటంటే మన పడక ఇల్లు, అదే స్టోర్ రూమ్ కూడా, అంటే హెడ్ ఆఫ్ ది హెడ్ రూమ్ అనమాట. అది మన ఇంట్లో పెద్ద వ్యక్తులు పడుకునే స్థానం, అది అక్కడే మనం బీరువా పెడతాం జనరల్గా. ఆ బీరువాలో మనం ఏం చేస్తాము, వచ్చిన సంపదలన్నీ కూడాను నైరుతి భాగంలో ఏం చేస్తాము, నైరుతి భాగాన్ని 12వ భావం అంటారు, పడక స్థానం అక్కడే ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అక్కడ వెళ్ళి స్టోర్ చేస్తాం సంపదల్ని. ఆ విధంగా 2024 సంవత్సరమే కాదు, ఎప్పుడు అయినా కానీ మీనములో ఒక గ్రహం కానీ ఉంటే వారికి అదృష్టం ఇస్తుంది పుట్టేటప్పుడు. కానీ ఒకవేళ మీరు అప్పుడు పుట్టలేదు ఆ సందర్భంలో ఉంటే, ఇప్పుడు మీనములో రాహు ఉన్నాడు, జనరల్ గానే ఇక్కడ మీనం అనేది సంపదల్ని స్టోర్ చేసే భాగం అనుకుంటే, ఒక సంవత్సరానికి ఒక 10 లక్షలు సంపాదిస్తారు అనుకుంటే, అక్కడ రాహు వచ్చి చేరడం వల్ల మీనములోకి ఈ సంవత్సరం అంతా అక్కడ ఉంటారు కాబట్టి బ్రహ్మాండమైన సంపదలనిచ్చి 10 లక్షలు సంపాదించే వాళ్ళు 20 లక్షలు సంపాదించడము, 1 కోటి సంపాదించే వాళ్ళు 2 కోట్లు సంపాదించడం, డబుల్ డమాక అన్నట్లుగా సంపదలు ఇవ్వబోతారు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో. ఇది ప్రెడిక్షన్ కాదు, మీరు కష్టపడి పనిచేస్తే వచ్చేది ఇది. మేము ఇంట్లోనే ఉంటాము, మా ఇంట్లో వచ్చి స్టోర్ అయిపోతుందా, లేదా నా మెదడులో వచ్చి 20 లక్షలు అనేది అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ వచ్చి నా బ్యాంక్ అకౌంట్లోకి చేసినట్టుగా చెయ్యి అని దేవుణ్ణి కోరుకోకూడదు. మనం శ్రమపడాలి, శ్రమ పడితే వస్తుంది. నీ యొక్క వర్క్ని, వర్క్ ఈజ్ వర్షిప్ ద గాడ్ అన్నట్టు వర్షిప్ లాగా, గాడ్ లాగా వర్షిప్ చేయాలి. ఆ విధంగా ఇప్పుడు పరిస్థితి ఏర్పడతాం. ఓకే, ఇంతవరకు అయితే బాగుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, శుక్రుడు అనే గ్రహము సంపదలకి, లక్ష్మీదేవికి చెప్పుకోగలిగే గ్రహంగా మనం చెప్తాం. అంటే శుక్రుడు ఇక్కడ యాక్టివేట్ అవ్వాలి. శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఇక్కడ నేను చెప్పే స్థానాల్లో కానీ మీరు పుట్టినప్పుడు కానీ శుక్రుడు కానీ ఉంటే, ఇంకా ఈ 2024 సంవత్సరానికి అదృష్టాన్ని ఇచ్చే విధంగా ఉందని కూడా చెప్పగలను. అదేమిటంటే మీ జాతకం ముందర పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్తున్నానో అవన్నీ వన్ బై వన్ మీరు చూడాలి. ఈ 2024 సంవత్సరంలో మీకు ఒక విధమైనటువంటి సంతోషము, ఉత్సాహము, అదృష్టము, సంపదలు కలిగే విధంగా ఈ జాతక అమరిక అనేది ఉండాలి. అలా ఉందా లేదా చూడండి. మీ జాతకములో 12 భావాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. భావాల పేర్లు తెలిస్తే చాలు, మేషములో నుంచి మీనం వరకు. ఓకేనా? ఇప్పుడు మీ జాతకములో శుక్రుడు అనే గ్రహం, బాగా వినండి, శుక్రుడు అనే గ్రహం, మీ జాతకములో శుక్రుడు అనే గ్రహము మిథునములో గాని, సింహములో గాని, తులలో గాని, కుంభములో గాని, అంటే మిథునము, సింహము, తుల, కుంభం, ఈ 4 ప్లేసుల్లో ఏ ఒక్క చోటన ఉండినప్పుడు, ఎప్పుడు మీరు పుట్టిన సమయంలో, ఈ 2024 సంవత్సరానికి మీకు అదృష్టం రాబోతుంది. కావాలంటే పరీక్ష చేసుకోండి.
అలాగని మేము ఇంట్లో ముడుచుకొని పడుకో ఉంటామండి, వచ్చామని చెప్పండి అదృష్టం అంటే రాదు. దానికి తగ్గట్టుగా మీరు మీ యొక్క వృత్తిని, మీ వ్యాపారాన్ని, మీ జాబ్ని, మీ యొక్క తెలివితేటల్ని అందులో ఉపయోగించి రాణించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 2024 సంవత్సరంలో ఒక జాక్పాట్, ఒక టర్నింగ్ పాయింట్, ఒక ట్రిగ్గరింగ్ పాయింట్, అదృష్టము ఎల్లువలాగా వచ్చే జాతకం ఇది. అది ఎలాగంటే మీ జాతకాన్ని ముందర పెట్టుకొని కుంభములో కానీ తులలో కానీ సింహములో కానీ మిథునములో కానీ శుక్రుడు ఉన్నారా చూడండి. ఈ 2024 సంవత్సరము మీకు చక్కటి యోగాన్ని, సంపదల్ని, డబ్బుని, పెళ్లి కాని వారికి పెళ్లిని ఇస్తుంది. అంటే ఏంటండి, డబ్బు గురించి చెప్తున్నా అట్లు కాదు, మీకు ఇంతవరకు రాని డబ్బు బ్రేక్ అయిపోయి ఉంటుంది ఎక్కడో ఒక చోట, ఇచ్చుంటారు అది తిరిగి ఇవ్వరు సకాలంలో. ఒక ల్యాండ్ మీద పెట్టుంటారు అది బ్లాక్ అయిపోయి ఉంటుంది, లేదా ఒక ఇన్వెస్ట్ చేస్తుంటారు అందులో రానియకుండా మీకు టైం బాగాలేకుండా క్లియర్ కట్ కాకుండా, క్లియరెన్స్ కాకుండా ఉండిపోయి ఉంటుంది. ఒక లంగ్సమ్ అమౌంట్ మీకు రావాలి, కొన్ని కోట్లు రావాలి, అవన్నీ కూడా ఇప్పుడు వస్తాయి. ఇలాంటి జాతకులకి 2024 సంవత్సరం ఇది ఒకటి. అదేవిధంగా ఈ 2024 సంవత్సరంలో బాగా గమనించండి, నేను చెప్పబోయే ఈ 4 భావాలలో ఏ ఒక గ్రహం ఉన్నా కానీ ఆ గ్రహానికి చెందినటువంటి కారకత్వ విషయాలలో మీకు అదృష్టం రాబోతుంది. అవి ఏమేమిటంటే, 1 మీనము, 2 కన్య, 3 వృశ్చికము, 4 వృషభం. ఈ 4 భావాలలో, ఈ 4 రాశులు కావచ్చు లేదా లగ్నాలు కూడా తీసుకోండి, ఈ భావాలలో ఏ ఒక గ్రహం ఉన్నా, ఒక గ్రహం ఉంటే కూడా చాలు మీరు పుట్టిన సమయంలో, ఏ భావాల్లో మీనములో, వృశ్చికములో, కన్యలో, వృషభములో, ఈ 4 ఏ ఒక గ్రహం ఉన్నా, ఒకవేళ బుధుడు అనే గ్రహం ఉంది మీనములోనో, కన్యలోనో, వృషభములోనో, వృశ్చికములోనో ఉంది అనుకుందాం, అప్పుడు బుధుడు ఈ ల్యాండ్కి సంబంధమైనటువంటి విషయాల్లో క్లియరెన్స్ ఇవ్వడం, డాక్యుమెంటేషన్ సంబంధమైన విషయంలో క్లియరెన్స్ ఇవ్వడం, టెక్స్టైల్ బిజినెస్ కానీ టైలరింగ్ ఇలాంటి వాటిలో మంచిగా రాణించడం, ఐటీ ఫీల్డ్లో రాణించడం, దాయాదుల మధ్య ఉన్న గొడవల్లో, ఆస్తిపాస్తుల గొడవలు క్లియరెన్స్ అయ్యి మీకు డబ్బు రావడము, ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆగిపోయి ఉంటుంది అది క్లియరెన్స్ అవ్వడం, ఆ రిజిస్ట్రేషన్కి ఎవరో సంతకం పెట్టాల్సి ఉంటుంది, వాళ్ళు ఇతర దేశాల నుండి వచ్చి సంతకం పెట్టి అది విక్రయం అయ్యి దాని నుండి కొన్ని కోట్ల రూపాయలు మీ చేతికి రావడం, ఇవన్నీ జరగడానికి బుధుడు ఒకవేళ మీనములో గాని, వృశ్చికములో గాని, వృషభములో గాని, కన్యలో గాని ఉండి మీరు పుట్టి ఉంటే మీకు ఇది సంభవిస్తుంది 2024 సంవత్సరంలో. ఇది రాసి పెట్టుకోండి కావాలంటే. ఒకవేళ శుక్రుడు ఉంటే, ఈ 4 ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో శుక్రుడే ఉంటే వివాహం అవడానికి అవకాశం ఉంటుంది, మీ ప్రేమ ప్రపోజల్ చేస్తారు, ఆస్తిపాస్తులు వస్తాయి, లక్ష్మీదేవి కళాంశాలు కలుగుతాయి, అనారోగ్యంగా ఉన్నటువంటి స్త్రీలకు కానీ లేదా పురుషులు కానీ వారికి శుక్ర సంబంధమైన వ్యాధులు, యూట్రస్ ప్రాబ్లం, యురేనరీ ఇన్ఫెక్షన్ కానీ, అలాగే షుగర్ కానీ, లేకపోతే కిడ్నీలో ప్రాబ్లమ్స్ కానీ, ఆ తర్వాత వచ్చి కిడ్నీలో స్టోన్స్ కానీ ఇలాంటివి ఉంటే ఇవన్నీ క్లియరెన్స్కి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, జరుగుతుంది, మంచిగా ఉంటుంది. వివాహమే కాలేదు, వివాహం వద్దనుకునేశారు, కానీ ఈ సందర్భంలో మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి వివాహానికి మీకు ప్రపోజల్ చేస్తారు, అప్పుడు ముందుకెళ్ళడానికి అవసరం. ఇలాంటి ఒకటి కాదు, సంతోషకరంగా జీవితాన్ని కొనసాగించడానికి, ఇంతవరకు భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉంటారు, అతను మిలిటరీలో పనిచేస్తూ ఉంటాడు, ఈ ఇంకొక చోట వర్క్ చేస్తూ ఉంటుంది, మంచి పెద్ద పొజిషన్లో ఉంటారు, కానీ వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఉండదు, దాంపత్యం ఉండదు, బిడ్డలు కూడా పుట్టరు, అప్పుడు ఆ సందర్భం 2024 ఇవన్నీ కూడా కలిసి రాబోతుందని చెప్తున్నాను. అలాగే ఒకవేళ శనిగానే ఉంటే, శని కర్మకారకుడు, శని మీకు రావాల్సినటువంటి అన్ని విషయాల్ని మీకు చేసే కర్మ ద్వారా మీరు ఎంత మంచిగా ముందుకెళ్తారో అలాగ మంచి రావడం జరుగుతుంది. మెకానికల్ సంబంధమైన వృత్తులు కానీ, స్క్రాప్ సంబంధమైనటువంటి వృత్తుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ లాయర్లుగా ఉన్న వాళ్ళు, బొగ్గు, పెట్రోలియం, గ్యాస్, ఆయిల్, వంట నూనె ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వారికి చాలా అదృష్టం రాబోతుంది. ఒకవేళ అక్కడ గురువే ఉంటే, గురువు ఏమిటి మెయిన్గా, టీచింగ్ ఫీల్డ్ కానీ, సఫిస్టికేటెడ్ జాబ్స్ కానీ, బంగారం వ్యాపారం కానీ, వడ్డీ వ్యాపారం కానీ, ఫినాన్స్ కానీ, పంచాయతీరాజుల్లో పనిచేసే వాళ్ళు కానీ, సచివాలయంలో పనిచేసే వాళ్ళు కానీ, లేదా సంతానం లేదంత వరకు సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది,
మరియు డబ్బు నిలవలేదంటే ఇప్పుడు డబ్బు నిలవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని విషయాలు ఒక గృహాన్ని నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కుజుడే ఉంటే కోర్టులో గొడవలు జరుగుతుంది. ఎక్కడెక్కడ కుజుడు ఉండాలి? ఇప్పుడు నేను ఒక్క చోట ఉంటే చాలు ఆ నాలుగుట్లో, మీనములో గాని వృశ్చికములో గాని వృషభములో గాని కన్యలో గాని కుజుడు గాని ఉంటే కోర్టు తగాదాలలో ఆస్తిపాస్తులు చిగులుకున్నాయి, ఇప్పుడు క్లియర్ అవుతాయి. భార్యాభర్తల మధ్య విడాకులకు వెళ్ళుంటారు, అక్కడ మళ్ళీ దాని యొక్క రీక్యాప్ అంటే మళ్ళీ వద్దులే మేము డిసైడ్ చేసుకున్నాము మేము మళ్ళీ కాపురం చేస్తాం అనడం, అన్నదమ్ముల మధ్య గొడవలు రావడము, ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి అవి తీరిపోవడము, వివాహం కాని వారికి లేట్ గా అవుతున్నటువంటి వారికి ఈ దోష పరిహారం జరగబడి చక్కగా వివాహానికి వెళ్లడం, ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఏ గ్రహం ఉన్నా గాని ఆ గ్రహ కారకత్వాల సంబంధమైనటువంటి విషయాలు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక చంద్రుడు ఉన్నాడు, ఇతర దేశాలకు వెళ్ళాలి, అది మూమెంట్ ఇచ్చే అంటే స్పీడ్ గా మూవ్మెంట్ అవుతుంది, ఇతర దేశాలకు వెళ్ళడం, ఐటీ ఫీల్డ్ లో ఉండడము, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ సంబంధమైన వృత్తుల్లో చేయడము, ఇలాంటివన్నీ కూడా సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడే ఉంటే రాజకీయము, ప్రభుత్వము, ఉద్యోగము, తర్వాత వచ్చి ఇలాంటి వాటిలో సక్సెస్ లైఫ్ ని ఈ యొక్క నాలుగు స్థానాల్లో ఎక్కడున్నా కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తానది, ఈ 2024 సంధిలో మీరు ఒకవేళ పుట్టి ఉంటే, ఈ 24 పుట్టడం కాదు, 2024 కాదు మీరు పుట్టింది, మీరు ఎప్పుడో పుట్టింటారు, ఒక 30 క్రితం పుట్టి ఉండొచ్చు, లేదా 20 క్రితం పుట్టి ఉండొచ్చు, లేదు మీరు పనిచేసే స్థాయికి వచ్చింటారు 27 క్రితం పుట్టింటారు, అప్పుడు ఈ రాహు కేతువులు లేదా శుక్రుడు సంధి స్థానంలో పడి ఉంటారు కొన్ని జాతకాలు. అసలు సంధి అంటేనే తెలియదు మీకు చాలా మందికి, శాస్త్రం తెలిసినా గానీ సంధి అంటే ఏమిటంటే మనకు 12 భావాలు ఉంటాయి, ఒక జాతకాన్ని ముందర తీసుకుని పెట్టుకోండి, ఆ 12 భావాల్లో ఒక్కొక్క భావానికి 30 డిగ్రీలు కేటాయించితే 12 భావాలు వేసుకుంటే 360 డిగ్రీలు, అంటే ఈ 360 డిగ్రీలలోనే మన జీవితం అంతా కొనసాగుతుంటుంది. అయితే ఒక్కొక్క భావము 0 డిగ్రీ నుండి 30 డిగ్రీల వరకు ఉంటుంది. ఒకవేళ రాహు 0 డిగ్రీల నుండి 2 డిగ్రీల మధ్యలో గాని ఉన్నప్పుడు మీరు పుట్టింటారు, లేదా కేతు గాని 0 డిగ్రీల నుండి 2 డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు మీరు పుట్టింటారు. అదేవిధంగా ఇక్కడ రాహు ఎన్ని డిగ్రీల్లో అయితే ఉంటారో దాని 180 డిగ్రీల్లో ఉన్నటువంటి కేతు కూడా అన్ని డిగ్రీల్లో ఉంటారు. ఇది ఒక సంధి స్థానం అంటారు, సంధి స్థానము, సంధి లగ్నము, సంధి రాశి అని అంటారు దీన్ని. అదేవిధంగా ఒకవేళ రాహువు ఎండ్ ఆఫ్ ది డిగ్రీస్ అనమాట, అంటే 28 డిగ్రీల నుండి 30 డిగ్రీల లోపు గాని కానీ ఉంటే, 28 డిగ్రీలకి మధ్యలో 2 డిగ్రీలు, ఈ 2 డిగ్రీల లోపల గాని రాహు పడి ఉన్నా గానీ అదేవిధంగా కేతు 180 డిగ్రీల్లో పడి ఉంటారు, దీన్ని సంధి స్థానం అంటారు. అలాగా శుక్రుడు ఒకవేళ ఒకరి జాతకంలో 0 డిగ్రీ నుండి 2 డిగ్రీల మధ్యలో గాని లేదా 28 డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్యలో పడి ఉంటారు అనుకుందాం ఒకరి జాతకంలో. ఎంతో మంది జాతకాలు పుట్టినప్పుడు ఇలాగ ఉంటుంది. అలాంటి వారికి ఈ 2024 గొప్ప విపరీతమైన అదృష్టాన్ని, యోగాన్ని ఇవ్వబోతుంది, సంపదలను తెచ్చిపోతుంది. ఇదే నిజమైనటువంటి వివరణ 2024. అంటే మిగిలిన వారెవరికి రాదంటే వారికి ఉంటుంది, కాకపోతే వీరికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఒక చోటికి ప్రయాణం చేస్తుంటాము, ప్రయాణం చేస్తే మన యొక్క ప్రాంతంలో వర్షమే పడదు, ఇంకొక చోటకి వెళ్లేసరికి అక్కడ చాలా విపరీతమైన వర్షము, దారుణంగా ఒక 20 సెంటీమీటర్ల వర్షం పడుతుంది, అవునా లేదా? దాని కారణం ఏంటి? అక్కడ అది చేసుకున్న ప్రాప్తం, ఇక్కడ వీళ్ళు చేసుకుని వీళ్ళకి తుంపర నీళ్లు పడతాయి, తుంపర వర్షం పడుతుంది. ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అమెరికా 1, మళ్ళీ చెప్తాను షార్ట్ గా చెప్పేస్తాను, అదేమిటంటే ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకరి జాతకంలో ఉక్కిరి పొందినప్పుడు, అది ఒకటో విషయము. రెండవది విషయం ఏమిటంటే ఒకటి అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకరి జాతకంలో ఉక్కిరి పొందడము, పరివర్తన చెందడము. మూడో విషయం ఏమిటంటే శని అనే గ్రహానికి 1, 7, 9 స్థానంలో శుక్రుడు ఉండడము, ఇది మూడో విషయము. నాలుగో విషయం ఏమిటంటే శుక్రుడు అనే గ్రహము మిథునములో గాని, ఆ తర్వాత సింహములో గాని, తులలో గాని, కుంభములో ఉన్నప్పుడు పుట్టిన వారి జాతకాలకు, అలాగే ఏ గ్రహమైనా ఉండవచ్చు, ఎక్కడెక్కడ మీనములో గాని, వృశ్చికములో గాని, వృషభములోని, కన్యలో గాని, ఒక గ్రహం ఉన్నా గాని, 2 గ్రహాలున్నా గాని 3 గ్రహాలున్నా గాని ఆయా గ్రహాల యొక్క కారకత్వ విషయాలలో ఈ 2024 సక్సెస్ రాబోతుంది. యాడింగ్ పాయింట్ ఏమిటంటే, అడిషన్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే,
రాహు మరియు కేతువు శుక్రుడు ఈ మూడు గ్రహాల యొక్క సంధి స్థానాలలో గాని మీరు గాని పుట్టి ఉండుంటే జీరో నుండి రెండు డిగ్రీలకి ఉన్నప్పుడు గాని లేదా 28 డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు గాని రాహుకేతువులు ఉన్నా లేదా శుక్రుడు ఉన్నప్పుడు గాని మీరు పుట్టి ఉంటే ఈ 2024 సంవత్సరంలో అదృష్టం మీ చేతిలో ఉంది. మీరు దీన్ని మర్చిపోకుండా మిస్ కాకుండా ఒక విధంగా మీరు చేసే కర్మ అనేది నీతి నిజాయితీగా ధర్మంగా మీ యొక్క వృత్తికి మీ యొక్క వ్యాపారానికి మీ యొక్క జాబ్ కి న్యాయం చేస్తూ మీరు గాని శ్రమించినట్లయితే ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అన్ని విధాలుగా ఒకటి కాదు అన్ని విధాలుగా ఏ గ్రహ కారకత్వాలు అయితే అక్కడ ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన కారకత్వ అన్ని విషయాల్లో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఇది ఖాయం కావాలంటే పరిశీలించండి. శుభం. మళ్ళీ కూడా 2024 సంవత్సరము ఆంగ్ల సంవత్సరాన్ని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నేను మనస్ఫూర్తిగా ఈ జాతకంలో ఏ విధంగానైతే జాతకం ఉంటుందో వాళ్ళందరికీ కూడాను అనేక విధాలుగా మల్టిపుల్ గా బహు విధాలుగా మీకు సమస్యలు ఉన్నాయని తొలగిపోయి సంతోషకరవంతమైన జీవితాన్ని ఇవ్వబోతున్నారు. అలా కాదు కొద్దిగా అటు ఇటు ఉన్న వారికి కూడా మంచి జీవితమే కావాలని రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగని నిరాశ పడవలసిన అవసరం లేదు. ఇది నాకు తెలిసిన నాకు మా గురువులు చెప్పించినటువంటి అనుభవంతో మీకు అందిస్తున్నటువంటి 2024 సంవత్సరంలో నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరానికి ఒక కానుకతో కూడినటువంటి వీడియోగా భావించాలని ఆశిస్తున్నాను. శుభం.